हेलो फ्रेंड्स इपटि कंप्लीट एपिसोड इपड़ी वीडियो चूस्तार चैनल की कोत्त वस्ते सब्सक्राइब चेसुकोंडि वीडियो ने लाइक चेयंडि इक वीडियो की वेल्लिपोते सुमंगली किंद पड़िपोते अभी अय्यो अत्तय्या लेवंडि अत्तय्या लेवंडि नेनु लेपुतानु अनि अंटे వద్దురా వద్దు నేనే లెగుస్తాను వద్దు అని చెప్పి అంటూ సుమంగళి అంటుంది. అయ్యో నా తల బొప్పి కట్టేసిందే అని అంటూ సుమంగళి తల పట్టుకుంటుంది. జయంతి ఇలా అంటూ ఉంటుంది, అలా ఎలా పడ్డా వదినా అని అంటే, నేనెక్కడ పడ్డాను, ఇదిగో ఈ అభిగాడే నన్ను చాలా గట్టిగా గుద్దేశాడు అని అంటూ చెప్తూ ఉంటుంది. ఇక భాస్కర్ అలా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే జయంతి, అభి నిన్ను గుద్దటం ఏంటి వదినా అని అంటే, ఇక అప్పుడే సుమంగళి ఇలా అంటూ ఉంటుంది, అవును వదినా కాఫీ ఇవ్వటానికి నేను ఇలా వంగానంతే, అభి లేచి కావాలని గట్టిగా గుద్దాడు నా తలని అని అంటూ సుమంగళి చెప్తూ ఉంటే, ఇక అప్పుడే అభి ఇలా అంటూ ఉంటాడు, లేదు నేను అలా గుద్దలేదు, నేను కావాలని గుద్దలేదు అనుకోకుండా పైకి లేస్తూ ఉంటే సడన్గా మీ తల తాకిందే అత్తయ్య అని చెప్పి అంటూ అభి అంటాడు. ఇక అప్పుడే సుమంగళి టెన్షన్గా ఇలా చెప్తూ ఉంటుంది, లేదురా నువ్వు పైకి లేవలేదు, కావాలని నా తలని గుద్దినట్టు అనిపించింది నాకు అని అంటూ అలా చెప్తూ ఉంటే వసు పావని ఇద్దరు నవ్వుతూ ఉంటారు. ఇక అప్పుడే అభి చూసి వసు గారు అని చెప్పి అనటంతో ఇక అప్పుడే వసు సైలెంట్గా అలా నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక అంతలో సుమంగళి అయ్యో నా తల బొప్పి కట్టేసిందే ఏం చేయాలి అని అంటూ అలా ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే జయంతి ఇలా అంటూ ఉంటుంది, పోనీలేండి వదిన, వాడు ఎందుకు నిన్ను కావాలని గుద్దుతాడు, అభి ఎప్పటికీ అలాంటి పనులు చేయడు, అనుకోకుండా ఏదో జరుగుంటుంది అని అంటూ జయంతి అంటే సరేలే వదిన అని అంటూ ఇక పైకి లేచి సుమంగళి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక జయంతి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత భాస్కర్ అందరూ అక్కడ నుంచి అలాగే నిలబడి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే అభి పైకి వెళ్ళిపోతూ ఉంటాడు. సారీ అత్తయ్య, ఐఎమ్ సారీ అత్తయ్య అని అంటే ఇక ఓకేలే అభి అని అంటుంది సుమంగళి. ఇక అప్పుడు అభి సారీ చెప్పేస్తూ అలా స్టెప్స్ ఎక్కుతూ వసు వైపు వెనక్కి తిరిగి చూస్తూ అలా పైకి వెళ్ళిపోతాడు. ఇక పావని వసు ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ఇక అందరూ అలా వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే వసు చాలా నవ్వుతూ ఉంటుంది. ఇక పావనితో ఇలా అంటూ ఉంటుంది, సుమంగళి పిన్నికి బాగా అయింది కదా అక్క అని అంటూ వసు అంటే అప్పుడే పావని ఇలా అంటూ ఉంటుంది, అదేంటి వసు ఇక అభి కానీ విన్నాడంటే నీకు ఉంటుంది, రాను రాను బాగా అల్లరి పిల్లవైపోతున్నావు అని అంటూ పావని అంటుంది. ఇక వసు పావని ఇద్దరు కలిసి కిచెన్లోకి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత అఖిల్ హారిక హాస్పిటల్ నుంచి వస్తారు. భాస్కర్ దగ్గరికి వచ్చి హారిక కడుపులో ఉన్న బిడ్డకి ఏమీ కాలేదంటన్నయ్యా, నా బేబీకి ఏమీ కాలేదు, నా బేబీ నాలాగా చాలా స్ట్రాంగ్ అని చెప్పి అంటూ అఖిల్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి సుమంగళి వచ్చి అసలు అలా ఎలా చెప్పిందిరా, అది డాక్టరా లేకపోతే యాక్టరా అని చెప్పి అంటూ సుమంగళి అంటుంది. సుమంగళి అలా అనేసరికి భాస్కర్ అఖిల్ అలాగే హారిక అలా చూస్తూ ఉంటారు చాలా కోపంగా సుమంగళిని. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది సుమంగళి, చూసారా అలా చెప్పటం ఏంటి, అది డాక్టరేనా అసలు సరిగ్గా చెక్ చేసిందా అని అంటూ చెప్పబోతూ ఉంటుంది. అదే హారిక ప్రెగ్నెంట్ కాదని ఎక్కడ చెప్తుందో అని చెప్పేసి హారిక చాలా టెన్షన్ పడుతూ, ఆంటీ అసలు మీరేం మాట్లాడుతున్నారు, అక్కడ చెక్ చేసింది డాక్టరే, నాకు చెక్ చేసి నేను ప్రెగ్నెంట్ కాబట్టి ప్రెగ్నెంట్ అనే చెప్పింది, ఇక ఏ ప్రాబ్లం కాలేదు బేబీకి అని చెప్పింది అని అనటంతో సుమంగళికి విషయం అర్థమై ఓహో అని చెప్పి అంటూ ఇక అప్పుడే సైలెంట్గా ఉంటుంది. ఇక అందులో అఖిల్ భాస్కర్ చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు, ఈసారి మాత్రం ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదు అని అంటే, ఇక అప్పుడే హారిక ఇలా అంటూ ఉంటుంది, ఈసారైనా నాకు చెప్పి చేయండి లేదంటే ఏదైనా సమస్య వస్తుంది అని అనటంతో ఇక సరే సరే ఈసారి అందరం కలిసి చేద్దాం అని అనుకుంటారు. ఆ తర్వాత వసు అభి ఇంట్లో ఫోన్లో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అంతలో వసు అనుకోకుండా పైకి వచ్చేస్తుంది. ఇక అభిని చూసుకోకుండా చాలా స్పీడ్గా అలా వచ్చేసి ఇక అభి తలకి టచ్ అవుతుంది. ఇక అప్పుడే అబ్బా అని చెప్పి అంటూ ఇలా తల పట్టుకుంటుంది. ఇక ఏంటి ఇలా గుద్దేశారు అని అంటూ వసు అంటే అప్పుడే అభి ఇలా రివెన్స్ చేసుకోండి అని చెప్పి అంటూ అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే వసు తలని ఇలా రుద్దుకుంటూ ఇక ఆలోచించుకుంటూ అసలు ఎవరు గుద్దారని ఆలోచించుకుంటూ గుర్తు తెచ్చుకుంటుంది. ఇక అప్పుడే వసు చాలా స్పీడ్గా వచ్చేసి అభి తలని గుద్దేస్తుంది. ఇక ఆ విషయాన్ని వసు గుర్తు చేసుకుంటుంది, ఓహో ఇదంతా తప్పు నాదే కదా, నేనే గుద్దేశాను అనుకుని నవ్వుకుంటూ ఐఎమ్ సారీ అని అంటుంది. అలా అనేసరికి పర్వాలేదులే, ఇందాక నుంచి నీకు ఎక్కడ బేబీకి కొమ్ములు వస్తాయని నీకు కొమ్ములు వస్తాయని గుద్దాలని చూశాను, కానీ మీరు రాలేదు కదా, ఇప్పుడు చెల్లుకు చెల్లు తేరిపోయింది, ఇక మీకు కొమ్ములు రావులేండి అని అంటూ
అభి అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే వసు థ్యాంక్స్ అంటుంది. అన్నాక అలా నవ్వుతూ ఉంటుంది. ఇక అప్పుడే అభి అలా చూస్తూ ఉంటాడు. ఏంటి ఇందాక ఏం చేశారు మీరు కింద అని చెప్పి అంటూ అభి అలా అడుగుతూ ఉంటాడు. ఇక పిల్లలేమో బయట అలా కూర్చొని ఇక ఇండియా మ్యాప్ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించుకుంటూ ఉంటారు. కాశ్మీర్ వెళ్దామంటే ఇంకొకరు కన్యాకుమారి వెళ్దామంటారు, ఇంకొకరు గోవా వెళ్దామంటారు. ఇక వేరే వేరే స్టేట్స్కి వెళ్ళటానికి పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు. ఇక అప్పుడే వాళ్ళ సౌండ్ విని అభి వసు ఇద్దరు అక్కడికి వచ్చేస్తారు. ఏంటి వసు గారు ఇల్లు ఇలా ఇండియా మ్యాప్ పెట్టుకొని ప్లాన్ చేస్తున్నారేంటి, నేనేమో ఇక్కడే లోకల్లో ఎక్కడికైనా తీసుకువెళ్దాము అనుకున్నాను, వీళ్ళేంటి ఇండియా మ్యాప్ని పెట్టుకున్నారు ఏకంగా అంటే వాళ్ళు వేరే వేరే స్టేట్స్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు ఇక అని చెప్పి అంటూ వసు అంటుంది. అలా అనేసరికి అయ్యో నాకు అంత టైం లేదండి, ఇప్పుడు నేను పిల్లల్ని అందరం కలిసి అంత దూరం ప్రయాణించలేము, నాకు అంత టైం లేదు, ఇక్కడే ఒక డే లోకల్లో తీసుకువెళ్ళాలి అనుకున్నాను అని అంటూ ఏదో రకంగా మేనేజ్ చేయండి అని అంటూ వసుతో చెప్తే అప్పుడు వసు అంటుంది, మీరే కదా చెప్పుకున్నారు, నేనెందుకు మేనేజ్ చేస్తాను, నేనేమి చేయను, మీరే ఏమైనా చేసుకోండి అని అంటూ వసు అంటుంది. ఇక అప్పుడు కీర్తిలు చూసి డాడీ ఎక్కడికి తీసుకువెళ్తున్నారు డాడీ మమ్మల్ని అని అంటూ ఉంటే కాశ్మీర్ డాడీ కన్యాకుమారి డాడీ అని అంటూ అడుగుతూ ఉంటారు. మమ్మల్ని ఇక్కడికి తీసుకో అక్కడ తీసుకుపో అని చెప్పి పిల్లలు చెప్తూ ఉంటే లేదురా అసలు నాకు అంత దూరం వెళ్ళే టైం లేదు అని అంటూ ఉంటే ఇక లేదు డాడీ ఎప్పుడు ఇక్కడేనా అని అంటూ అను అంటుంది. ఇక నేను ఇక్కడే లోకల్కి తీసుకువెళ్దాం అనుకున్నాను, మీరు వేరే స్టేట్స్ గురించి ఆలోచిస్తున్నారేంటి అని అంటూ అభి అంటే ఎప్పుడు లోకలేనా డాడీ అని అంటూ ఉంటే లోకల్ అంటే ఏంటి అని అంటూ కీర్తి అంటే లోకల్ అంటే ఇక్కడే సిటీలో తీసుకెళ్తారు అని అంటూ వసు అంటే లేదు డాడీ వేరే స్టేట్స్కి వెళ్ళిపోదాం, ఎప్పుడు ఇక్కడ చూసి చూసి బోర్ కొడుతుంది డాడీ అని అంటే ఇక అప్పుడే అభి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వసు గారు నాకు మీరు హెల్ప్ చేయాలి అని అంటే వసు ఏమీ చెప్పదు, సరే అయితే చీటీలు రాసి వేద్దాం, ఎవరికి నచ్చిన ప్లేస్ వాళ్ళు రాసి పెట్టండి, చీటీలో ఎవరిది వస్తే వాళ్ళే అని చెప్పి అంటూ అభి అంటే సరేనంటారు. పిల్లలు చీటీలు రాసుకొచ్చి ఒక బౌల్లో తీసుకొని వస్తారు. వచ్చేసి ఇక అందరూ అలా వేసిన తర్వాత ఇక ఇప్పుడు ఇది ఎవరు తీస్తారు అని అంటూ అభి అడిగితే అమ్మ తీస్తుంది అని అంటూ బన్నీ చెప్తాడు. అలా చెప్పేసరికి సరే అని చెప్పేసి ఇక అభి వసుతో మెల్లగా ఇలా అంటూ ఉంటాడు, వసు గారు నన్ను సేవ్ చేయండి, ఇక్కడే నా చీటీ వచ్చేలా చేయండి అని అంటూ అభి అంటే ఇక అప్పుడు వసు ఇలా అంటూ ఉంటుంది, లేదు నేను అలాగా ఏమి చేయను, అక్కడ ఏ చీటీ వస్తే అదే తీస్తాను నేను అని అంటూ వసు అంటుంది. అలా అనేసి ఇక చీటీ ఓపెన్ చేసి చూస్తుంది. చూసేసరికి ఇక అందులో అలా చూస్తూ ఆ పిల్లల్ని అలాగ చూస్తే చెప్పు మమ్మీ ఎక్కడికి వెళ్ళాలని వచ్చింది, చెప్పు మమ్మీ చెప్పు అని అంటూ అలా అరుస్తూ గెంతులు వేస్తూ ఉంటారు. ఇక అందులో టెన్షన్ పడుతూ చెప్పండి వసు గారు ఎక్కడికి వచ్చిందో చెప్పండి అని అంటూ అభి టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే వసు అలాగే చూస్తూ ఉంటుంది. ఇక పిల్లలు కూడా చెప్పు మమ్మీ చెప్పు ఎక్కడికి వెళ్ళాలని వచ్చిందో చెప్పు అని అంటూ పిల్లలు కూడా ఎగిరి గంతు వేస్తూ ఉంటాయి. ఇక అభి టెన్షన్ పడ్డం చూసి వసు ఇలా చిట్టిని చూసి ఇలా చెప్తూ ఉంటుంది, ఇక వేరే చోటు ఎక్కడ రాలేదు, ఇక్కడే లోకల్ అని వచ్చింది అని అనటంతో అయ్యో లోకలేనా అని అంటూ పిల్లలు అంటారు అమ్మయ్యా అని చెప్పి థ్యాంక్స్ చెప్తాడు అభి. ఇక అప్పుడే పిల్లలతో ఇలా అంటూ ఉంటాడు అభి, సరే ఈసారి నాకు టైం లేదు కానీ నెక్స్ట్ టైం తీసుకువెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అందరం కలిసి వేరే చోటుకి వెళ్దాం అని అంటూ ఈసారి మాత్రం కానిచ్చేయండి అని అంటూ అభి అంటే పిల్లలు నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీసుకువెళ్తావు కదా డాడీ అని అంటే తీసుకువెళ్తానమ్మా ఖచ్చితంగా తీసుకువెళ్తాను అని అంటే సరే థ్యాంక్స్ డాడీ అని అంటూ పిల్లలు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సుమంగళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి జయంతి వాళ్ళ ఆయన వచ్చేస్తాడు. ఇక అప్పుడే అన్నయ్య అన్నయ్య అని చెప్పి అంటూ సుమంగళి ఇక అక్కడికి వచ్చేస్తుంది. వచ్చి వదిన వదిన అన్నయ్య వచ్చాడు అని అంటూ సుమంగళి చెప్తూ ఉంటే జయంతి కూడా అక్కడికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది. జయంతి వచ్చి ఎంతో సంతోషంగా వాళ్ళ ఆయనని ఇలా చూసి నవ్వుతూ ప్రేమగా ఇలా దగ్గరికి వెళ్దాం అనుకుని మళ్ళీ గుర్తు తెచ్చుకొని సీరియస్గా నిలబడి ఇక కోపంగా అలా వాళ్ళ ఆయన్ని చూస్తూ ఉంటుంది. ఇక అంతలో ఇలా అనుకుంటూ ఉంటాడు, అదేంటి ఇంత సంతోషంగా వచ్చి సడన్గా ఆగిపోయి అలా చూస్తుంది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. ఇక అంతలో జయంతి చాలా సీరియస్గా ఉంటుంది. ఇక వసు పావని హారిక అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. ఇక అప్పుడే వసు వచ్చేసి ఎలా ఉన్నారు మావయ్య అని అడిగితే పర్వాలేదమ్మా బాగానే ఉన్నాను అని అంటే ఇక ఆ తర్వాత పావని కూడా పలకరిస్తుంది. ఆ తర్వాత హారిక కూడా వచ్చి మాట్లాడుతుంది. అలా అందరూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. సుమంగళి అఖిల్ భాస్కర్ని అభిని అందరినీ ఇలా పిలుస్తుంది. ఇక అఖిల్ భాస్కర్ కూడా వచ్చేస్తారు. ఇక అప్పుడు వెంటనే అభి ఒక్కడు రాకపోవడంతో సుమంగళి ఇలా అంటూ ఉంటుంది, రే అభి మీ నాన్న వచ్చారు అని అంటూ, అయ్యయ్యో నాన్న కారు కదా మీ పెద్దనాన్న వచ్చారా అని చెప్పి అంటూ సుమంగళి అంటుంది. ఇక అప్పుడే వాళ్ళ అన్నయ్య ఇలా అంటాడు, ఏంటి ఏంటి సుమంగళి
ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే అదే నువ్వు పెద్దనానే కదా అందుకే చెప్తున్నాను అంటే పెద్దనాన్న ఏంటి పెద్దనాన్న నేను అభికి తండ్రినే కదా అని అంటూ చాలా కోపంగా తిట్టేస్తాడు ఇక అలా విడదీసి మాట్లాడొద్దు సుమంగళి నేను వాడికి తండ్రిని అని చెప్పి అనటంతో సరేలే అన్నయ్య అని అంటుంది ఇక ఆ తర్వాత అప్పుడే అఖిల్ భాస్కర్ అందరూ అలా సీరియస్గా చూస్తూ ఏంటి నాన్న ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు నీ మీకోసం ఎంత ఎదురు చూసినా రాలేదేంటి అని అంటూ వాళ్ళు అలా అంటూ ఉంటారు ఇక అంతలో అభి అక్కడికి వచ్చేసి నాన్న అని చెప్పి అంటూ వాళ్ళ నాన్నని వెళ్ళి హక్ చేసుకుంటాడు ఇక అప్పుడే ఏంటి నాన్న ఎలా ఉన్నారు నాన్న అని అంటే ఇక బాగానే ఉన్నాను అభి అని చెప్పి అంటూ మాట్లాడతాడు ఇక ఆ తర్వాత భాస్కర్ అఖిల్కి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే భాస్కర్ అఖిల్ ఇలా అంటూ ఉంటారు ఏంటి నాన్న ఇన్ని రోజులు వెళ్ళిపోయావేంటి మీరే మాకు పెద్ద దిక్కు కదా నాన్న మీరు లేకపోతే ఎలా అని అంటూ అఖిల్ భాస్కర్ అంటాడు ఇక అప్పుడే వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు నేను లేకపోతే ఏరా మీకు పెద్ద దిక్కు ఇప్పుడు నేను కాదు ఇప్పుడు మీకు పెద్ద దిక్కు అభి అని అంటూ చెప్తాడు అలా చెప్పేసరికి ఇక అఖిల్ భాస్కర్కి చాలా కోపం వచ్చేసి సీరియస్గా చూస్తూ ఉంటారు అవునరా నేను చెప్పేది నిజమే ఇక అఖిలే పెద్ద దిక్కు మీకు అన్నిటికీ మీకు వీడే కావాలి వీడు లేకపోతే మీ బ్రతుకులే లేవు అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అదేంటన్నయ్య అలా అంటావు అభికార్ది ఆస్తంతా అయినందుక అని చెప్పి అంటూ సుమంగళి అంటే అలా అని కాదు ఇక అఖిల్ అసమర్థుడు ఇక భాస్కర్ చేతకాని వాడు వీళ్ళ మధ్య ఈ ఆస్తి ఉండుంటే ఈ పాటికి మొత్తం బూడిద పాలు చేసేవారు ఇక అభి చేతిలో ఉంది కాబట్టి ఇక అభి ఈ ఆస్తిని రెట్టింపు చేశాడు అని అంటూ అభిని పొగుడుతూ అఖిల్ భాస్కర్ని తిట్టేస్తూ ఉంటాడు అందుకే ఆ దేవుడికి ఎవరికి ఏమి ఇవ్వాలో బాగా తెలుసు అందుకనే ఇక అభికి ఆస్తినిచ్చాడు ఇక వాళ్ళని చూసుకోవటానికి అన్నయ్యక ప్రేమగా వాళ్ళకి వాళ్ళని అండగా ఉండటానికి ఇచ్చాడే తప్ప వీళ్ళు ఇలాంటి విధవలు కాబట్టే వీళ్ళకి ఏమీ ఇవ్వలేదు అని అంటూ సీరియస్గా అఖిల్ భాస్కర్ని తిట్టేస్తూ ఉంటే జయంతికి కోపం వచ్చేసి అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోతుంది ఇక జయంతి వెళ్ళిపోయిన తర్వాత అభి ఇలా అంటూ ఉంటాడు అదేంటి నాన్న ఆస్తి గురించి అలా మాట్లాడతారు ఆస్తి మా అందరిది మేమందరం ఒక్కటే అని అంటూ మాట్లాడతాడు ఇక జయంతి చాలా సీరియస్గా ఉంటుంది గదిలో ఇక అప్పుడే వాళ్ళ ఆయన వెళ్ళిపోయి ఇలా మాట్లాడుతూ ఉంటాడు అదేంటి జయంతి నేను ఇలా మాట్లాడుతుంటే అలా వచ్చేసావేంటి నువ్వు అని అంటూ మాట్లాడతాడు నేను వచ్చినందుకు కోపంగా ఉందా లేకపోతే అఖిల్ భాస్కర్ని తిట్టినందుకు కోపంగా ఉందా అంటే మన పిల్లల్ని అలా వేరు చేసి మాట్లాడతారేంటండి అని అంటూ వేరు చేసి అభిని వేరు చేసి మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళ ఆయన ఇలా అంటూ ఉంటాడు అభిని వేరు చేసి మాట్లాడుతున్నావేంటి జయంతి అని అంటే సరే అభి కూడా మన పిల్లాడే కానీ నువ్వేంటి అలా తిట్టేస్తున్నావు వాళ్ళని వాళ్ళు కూడా బాధపడతారు కదా అయినా వాళ్ళ ముగ్గురికి సమానమైన ఆస్తి ఉండాలి అని అంటూ జయంతి చెప్తుంది ఇక నా కంఠంలో ప్రాణం ఉండగా వాళ్ళకు ఆస్తి పంచనివ్వను అని అంటూ వాళ్ళ ఆయన అంటాడు ఆ తర్వాత అఖిల్ భాస్కర్ కూడా జరిగినదంతా గుర్తు చేసుకుంటూ చాలా సీరియస్గా తిట్టుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత సుమంగళి వచ్చి ఇంకా గొడవ పెట్టడానికి మాట్లాడుతూ ఉంటుంది ఇక వసు చాలా నవ్విందని ఇక అభి కూడా గర్వంగా ఫీల్ అవ్వాడని అలా చెప్తూ ఉంటే హారిక అంటుంది వసు అక్క నవ్వి కనిపించలేదేంటా ఆంటీ అని అంటూ హారిక అంటే మీకేమీ కనిపించవే మీరు సరిగ్గా చూస్తే కదా నేను అన్ని చూశాను అని అంటూ సుమంగళి అలా వాళ్ళ మీద చెప్తూ ఉంటే ఇక అప్పుడు హారిక ఇలా ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళు అసలు నవ్వనే లేదు అసలు ఇలా జరగనేలేదు కావాలని తను చెప్తున్నట్టుగా గొడవ పెట్టడానికి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది అని హారిక అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఇక మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.